మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన కోరికలు దేవుడి దగ్గరకు చేరడానికి అందరూ పాటించే మార్గం పూజలు చేయటం. ప్రతిరోజు అందరూ ఏదో ఒక పూజను ఆచరిస్తూ ఉంటారు, కానీ పూజ చేసే సమయంలో అందరూ ఖచ్చితంగా రెండు తప్పులను చేస్తూ ఉంటారు. ఇలా ఈ చిన్న తప్పులు చేయటం వలనే ఆ భగవంతునికి ఆగ్రహం వచ్చి మీ పనులు జరగకుండా మధ్యలోనే ఆగిపోతాయి. కనుక పూజలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి మరియు సాధారణంగా చేసే తప్పులు ఏమిటో తెలుసుకుందాం. దేవుడికి పూజ చేసేటప్పుడు పూలను అలంకరిస్తూ ఉంటారు, మరుసటి రోజుకి వాడిపోతాయి కనుక ఆ పువ్వులను తీసుకుని వెళ్ళి చెత్తబుట్టలో పడేస్తూ ఉంటారు. కానీ ఇలా దేవుడి పూజకు వాడిన పువ్వులను చెత్తబుట్టలో పడేయటం చాలా తప్పు. ఆ పూలను కేవలం పారే నీటిలో మాత్రమే పడేయాలి. ప్రతిరోజు అలా చేయటం కుదరదు, కాబట్టి 15 రోజులకు ఒక్కసారి ఆ పూలన్నిటినీ ఒక కవర్లో ఉంచి పారే నీటిలో వదిలేయాలి. పూజ చేసేటప్పుడు చేసే మరొక తప్పు నైవేద్యం విషయంలో. పూజ పూర్తయిన తరువాత నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. మరి ఆ నైవేద్యాన్ని స్వీకరించడానికి స్వామికి కొంత సమయం కావాలి కదా, అందుకే హారతి ఇచ్చిన తర్వాత 2 నిమిషాల పాటు పూజ గది నుండి బయటకు వచ్చి తరువాతే ప్రసాదాన్ని తీసుకోవాలి. ఇలా ఈ 2 తప్పులను చేయకుండా జాగ్రత్త పడితే ఆ దేవుడి అనుగ్రహం త్వరగా లభించి మీరు అష్టైశ్వర్యాలతో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.